నమస్కారం. జిల్లా సమగ్ర సమాచార నివేదికకు స్వాగతం. వివిధ జిల్లాల్లో జరిగిన ముఖ్య పరిణామాలు, ఘటనలను ఈ నివేదికలో అవలోకించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో జరిగిన ముఖ్య ఘట్టాలను సమీక్షించుకుందాం. ఇందుకోసం మనతో ఉన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. మీ జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన పరిణామాలు, ఆసక్తికర అంశాల గురించి చెప్పండి. నమోదు అయింది. పెద్దపల్లి జిల్లా గోవర్ధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్స్ కి కోవిడ్ పాజిటివ్ బారడంతో అందరూ కొద్ది ఆందోళనకు గురయ్యారు. అయితే గత వారం రోజుల క్రితం తను కుటుంబ సభ్యులతో కలిసి కేరళ పర్యటనకు వెళ్లారు. సో అక్కడ వ్యాధి సోకి ఉండొచ్చు అని చెప్పి అధికారులు భావించారు. సో దాంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. సో మొత్తం చూసుకుంటే ఇటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా చురుకుగా కొనసాగుతుంది. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో 100% పూర్తి చేయడం జరిగింది. 15 సంవత్సరాల వయసు గల వారు కూడా మూడో డోస్ వ్యాక్సినేషన్ 100% పూర్తయినప్పటికీ రెండో డోస్ వ్యాక్సినేషన్ మాత్రం దాదాపు 90% వరకు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఈ 12 సంవత్సరాల వయసు గల పిల్లలకు కూడా మూడో డోస్ వచ్చేసి 100% పూర్తయినప్పటికీ రెండో డోస్ వచ్చేసి 71% పూర్తయినట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయి తెలియజేయండి. కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాదాసీదా జరిగినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు గోవింద్పల్లి వినోద్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సాధించాయని చెప్పారు. దళితుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారని కూడా తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే తొలి విడతలో 218 మందికి గుర్తించారు. వారందరూ కూడా వారి అకౌంట్లలో 990,000 రూపాయలు ఇప్పటికే జమ చేసినట్టు కూడా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు జిల్లాలో ఏ విధంగా కొనసాగుతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన అంటే 4వ విడత పట్టణ ప్రగతి, 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు ఈ నెల 3న ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పలేశ్వరు ఈ నెల 3వ తారీఖున పెద్దపల్లి జిల్లాలోని అంతర్గామ మండలం పెద్దంపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కోరుకొండ చిన్నారితో పాటు జిల్లా కలెక్టర్ సంగీత సర్వసత్యాయతో కలిపి ప్రారంభించారు. అంటే గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస వసతులు, మిగతా అవసరాలు తీర్చే విధంగా ఈ పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ఇప్పటికే వైకుంఠ గ్రామాలు కావచ్చు, పల్లె ప్రకృతి గ్రామాలు కావచ్చు, ప్రజలకు అవసరమైన అన్ని అవసరాలు ప్రజలకు చేకూరేలాగా ఈ కార్యక్రమంలో అధికారులు ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో మన ఊరు మన బడి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతోంది, ఆ వివరాలు తెలపండి. పెద్దపల్లి జిల్లా చూసుకుంటే దాదాపు తొలి విడతలో 191 పాఠశాలలను అభివృద్ధి చేయాలని చేశారు. 7,500 కోట్లతో ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడా వసతులు, విద్యా సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించే విధంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధించడంతో పాటు నాణ్యమైన విద్యను బోధించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆ కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కూడా చురుకుగా కొనసాగుతుంది. ఈ నెల 13 నుంచి పాఠశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికంగా ఉన్న విద్యార్థులచే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పండి. పెద్దపల్లి జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా రెగ్యులర్ గా జరిగే పనులు కాకుండా రాష్ట్ర మంత్రి కొప్పలేశ్వర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఒక జిల్లా హితమైన ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలువలలో, చెరువుల్లో పూడకపోయిన ఏదైతే చెత్తా చెదర తొలగించేసి ఈ వ్యవసాయ సాగు కోసం పంట పొలాలకు నీళ్లు అందించే ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీంట్లో భాగంగా ధర్మారం మండలంలో 29 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. కాలువలలో, చెరువుల్లో పూడకపోయిన చెత్తను తొలగించేసి వాటి ద్వారా నీరు సక్రమంగా పొలాలకు వెళ్లి పంటలను మంచి సాగు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 79 కిలోమీటర్లు ఈ పురుగతీత పనులు తీయాల్సి ఉండగా ఇప్పటి వరకు దాదాపు 30 కిలోమీటర్ల వరకు పురుగ తీశారు. మొత్తం చూసుకుంటే ఈ కార్యక్రమం అనేది ఈజీఎస్ పథకంలో కూలీలకు చాలా లబ్ధి చేకూరిందని చెప్పవచ్చు. ఇదండి పెద్దపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, విశేషాలు. మరోసారి మరో జిల్లా విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.